ఎట్లున్నది కాంగ్రెస్ వాళ్ళ కథ రేవంత్ రెడ్డి కథ అంటే ఎనకటికి మన బెల్లంపల్లెస టూలేనే ఓ పులగాడు ఉండే వాడు చిన్నప్పటి నుంచి సదువు రాలేదానికి సదువు సంధ్య రాలేదు ఇక చిన్నప్పటి నుంచి అన్ని లంగ సోపతులు రకరకాల చెడ్డ అలవాట్లు అయినాయి తాగుడు గుట్కా బుక్కుడు జర్ద బుక్కుడు అన్ని గలీజు పనులు చేసుడు అట్లనే పెరిగి 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 17 ఏళ్ళకి వచ్చిండు వచ్చినాక ఒక రోజు ఆయనతో బాగా తాగిండు ఇంకా తాగాలనిపించింది హోస్టల్ వెళ్ళాడు మనిషి ఆయనతో ఇంట్లో వాళ్ళ నాయన కీసలకి వెళ్ళి పైసలు కొట్టేవేయండు వాళ్ళ అమ్మ చూసింది ఉరికొచ్చింది గట్టిగా పట్టుకున్నది పట్టుకొని దౌడమికెళ్ళి ఒక్కటి చంపింది సొంత ఇంట్లో దొంగతనం చేస్తావురా దరిద్రుడా అని కొట్టుడు కొట్టింది కొడితే వాడు ఆయనతో హోస్టల్లో లేడు మత్తులు ఉన్నాడు రోకల్ బాండ తీసుకొని ఆయనతో వాళ్ళ అమ్మని తిరిగి కొట్టిండు డామని అక్కడనే వాడు చచ్చిపోయింది స్పాట్లో చచ్చిపోయింది వాళ్ళ నాయన ఉరికొచ్చిండు ఎంత పని చేస్తావురా దరిద్రుడా తల్లిని చంపితేవని వాళ్ళ నాయన ఉరికొచ్చి గల్ల పట్టుకొని రెండు గుద్దిండు ఆ పోరుడు అట్లనే హోస్టల్లో లేడు ఆయనతో మళ్ళా తీసుకొని అదే బండ తీసుకొని కొట్టిండు ఆయనతో నాయన కూడా చచ్చిపోయిండు మరి సంపితే పోలీసు వాళ్ళు ఊకుంటారా ఊకోరు కదా తీసుకుపోయి జైల్లో పెట్టిరు జైల్లో పెట్టినాక శిక్ష చేయాలి కదా జడ్జి గారి దగ్గర తీసుకొచ్చారు ఆ జడ్జి గారు మన కోనప్ప సాబు లెక్క చాలా చల్లటి మంచి ఏడునాడు కోనప్ప గారు మన కోనప్ప గారు లెక్క చాలా మంచోడు మంచోడు అని చెప్తున్నాను నేను ఏమంటున్నాను నేను చాలా మంచోడు చల్లటి మనిషి ఆయన చూసిండట ఆ పిల్లగాని కిందికెళ్ళి మీద దాకా అరే నా జీవితంలో 30 ఏళ్ళల్లో నేను చాలామంది గలీజ్ గాళ్ళని చూసిన చాలామంది లుచ్చగాళ్ళని చూసిన ఆఖరికి రేవంత్ రెడ్డిని కూడా చూసిన కానీ నీ అంత గలీజ్గానే అయితే చూడలేదురా సొంత తల్లిదండ్రినే చంపిన దౌర్భాగ్యుడా ఇక నేను ఏం చేయాలి నీకు ఏం శిక్ష చేయాలో నాకైతే దోస్తలేదు నువ్వే చెప్పి కాల పెట్టన్నాడట అంటే అప్పటిదాకా ఇట్లా రుబావుగా నిలబడ్డోడు వాడు ఒక్కటేసారి రెండు చేయలు కట్టుకొని నక్క వినయాలు ప్రదర్శించుకుంటా అయ్యా నేను తల్లిదండ్రి లేని అనాథని సార్ నన్ను ఇడిచిపెట్టి సార్ అన్నాడట వాడు ఇలా కాంగ్రెస్ అని కథ కూడా గట్లే ఉన్నది ఇవాళ వచ్చి ఒక్కొక్కడు కొత్తగా ఊపుకుంటూ వచ్చి కేసీఆర్ ఇదెందుకు చేస్తలేవు అదెందుకు చేస్తలేవు కేసీఆర్ ఇదెందుకు అట్లుంది ఇదెందుకు ఇట్లున్నదంటే మరి 55 ఏళ్ళు నీకు అధికారం ఇచ్చినప్పుడు ఏం బీకినావు గుడ్డి గుర్రాల పనులు దొమ్మినావు అన్నాడు ఇవాళ వచ్చి మాట్లాడటానికి సిగ్గుందా నువ్వు 55 ఏళ్ళలో చేయని పనులు కేసీఆర్ ప్రభుత్వం 7 ఏళ్ళలో చేసిన మాట వాస్తవం కాదా మంచి ఇల్లు ఇచ్చింది వాస్తవం కాదా కరెంట్ ఇచ్చింది వాస్తవం కాదా 7000 పట్టాలు ఇచ్చింది వాస్తవం కాదా ఇవాళ ఆహార శుద్ధి పరిశ్రమలు తెచ్చింది వాస్తవం కాదా బెల్లంపల్లి అభివృద్ధి బాటలో ముందుకు పోతున్నది వాస్తవం కాదా 200 పెన్షన్ 2000 చేసింది వాస్తవం కాదా ఆడపిల్లల పెళ్లిలకు 116 రూపాయలు ఇస్తున్నది వాస్తవం కాదా ఇవాళ ఐటీ కంపెనీలు బెల్లంపల్లికి వస్తున్న మాట వాస్తవం కాదా మరి నువ్వేం చేసినావు 55 ఏళ్ళు గుడ్డి గుర్రాల పనులు దోమినవా లేకపోతే ఆనాడు సప్పుడేక త్వరల ఎక్కడైనా దాగున్నావా దయచేసి ఆలోచించాలే ఎలక్షన్లు రాగానే వాడగోడు వీడగోడు బుట్టచోరుగాడు మొదలై నోటికొచ్చినట్టు మాట్లాడితే ఆగం కావద్దు వ్యక్తిత్వ హననం చేసే ప్రయత్నం చేస్తారు సీదా యుద్ధంలో గెలిచే దమ్ము లేక శిఖండి రాజకీయం చేస్తారు ఇష్టమొచ్చిన ఆరోపణలు చేస్తారు బదనాం చేసే ప్రయత్నం చేస్తారు కానీ మంచి నాయకులను పోగొట్టుకోవద్దు వాడో వీడో చెప్తే ఎవడో గొట్టంగాడు చెప్తే నమ్మద్దు నమ్మి అనవసరంగా ఆగం కావద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.